Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఈ పని అప్పుడే చేసి ఉంటే అవును పార్టీ గుర్తు మీద గెలిచి ఇతర పార్టీకి మద్దతు ఇచ్చేవారికి తగిన గుణపాఠం ఇది. గెలిచినా ఓడినా పార్టీని అంటిపెట్టుకుని ఉంటేనే అంకితభావంతో ఉండాలి. విధేయత ఎంత ముఖ్యమో పార్టీ పట్ల అంకితభావము అంతే అవసరం. రాజకీయాలలో ఈ రెండూ అవసరం. అందున ప్రాంతీయ పార్టీలలో ఈ రెండూ లేకుంటే నేతలుగా ఎదగలేరు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో అది అవసరం. నమ్మకంగానే ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేయడం నేరం. నిజంగా పార్టీ అధినాయకత్వం అంటే ఇష్టం ఉండకపోవచ్చు, పార్టీ విధానాలు నచ్చకపోవచ్చు, సిద్ధాంతాలు ఇబ్బంది కలగవచ్చు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం మంచి సాంప్రదాయం. కానీ నేటి రాజకీయాలలో అలాంటి వాళ్లకు తావుండదు. ప్రాంతీయ పార్టీల్లో అధినేత చెప్పిందే వేదం. అది టీడీపీ అయినా వైసీపీ అయినా ఏ పార్టీ అతీతం కాదు. అందుకు సర్దుకుపోయేవాళ్లే అందులో ఉండాలి. జగన్ ఈ పనిని 4 నెలల ముందే చేసి ఉంటే ఈ ఎన్నికలలో వాటమే అవమానాలు ఎదురయ్యేవి కావు. ఒక ఎమ్మెల్సీ సీటు కోసం భరించాల్సి వస్తే చివరకు అవమానమే మిగులుతుంది. 4 నెలల క్రితమే పార్టీని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే ఇప్పుడు మరో ఇద్దరు ఈ పరిస్థితికి పాల్పడేవారు కాదు, సస్పెన్షన్కు భయపడేవారు. కానీ జగన్ ఆలస్యం చేసినందుకే ఫలితం అనుభవించాల్సి ఉంటోంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు కొంతకాలం నుంచే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా చూసి చూడనట్లు వ్యవహరించారు. అది మిగిలిన వారికి అలసుగా మారింది. ఇక ఏడాది కాలం మాత్రమే ఎన్నికలు ఉండడం, తమకు టికెట్లు వచ్చే ఎన్నికలలో రావని కన్ఫర్మ్ కావడంతో మరో ఇద్దరు ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీని నట్టేట ముంచారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కొన్నేళ్లుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం, మిగిలిన వారు కూడా తమపై చర్యలు తీసుకోరన్న విశ్వాసంతో ఉన్నారు. అందుకే కోడ్ పెట్టినా గుర్తు పెడతారని భావించినా మేకపాటి ఉండవల్లి ఇద్దరు బొంకుతూనే ఉన్నారు. తమ పార్టీకి కట్టుబడి ఉన్నామని చెబుతూనే ఉన్నారు. రహస్య ఓటింగ్ కావడంతో తమ గుట్టు రట్టు కాదని భావించారు. పార్టీకి వెన్నుపోటు పడవడం సామాన్య విషయం కాదు. అందున ఉండవల్లి శ్రీదేవిని పిలిచి మరీ టికెట్ ఇచ్చి జగన్ ఎమ్మెల్యే చేశారు. అటువంటి వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఎవరూ హర్షించరు. అందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. అయితే ఇందులో 3 నెల్లూరు జిల్లాలకు చెందినవారే, 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. నెల్లూరు జిల్లా జగన్కు కంచుకోట. గత ఎన్నికలలో 10 నియోజకవర్గాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి ప్రాంతం నుంచే 3 ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారంటే ఇకపై జగన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. మంత్రి పదవి తమకు దక్కలేదని కొందరు, వచ్చే ఎన్నికలలో సీట్లు రావని మరికొందరు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని అందరికీ తెలుసు. ఇంకా చర్యలు తీసుకోకపోతే జగన్ నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. జగన్ ఆలస్యం చేయకుండా తీసుకున్న నిర్ణయం పార్టీ కేడర్లో జోష్ నింపిందనే చెప్పాలి.